हाय स्टूडेंट्स दिस इज के एल नायडू मनमी सेशन लो अंटे लास्ट क्लास लो मन प्रीवियस क्लास लो टू मार्क्स सॉलिड स्टेट एंड बायो मॉलिक्यूल्स लो चेप्पुकुन्नाम सो इप्पुडु ई सेशन लो मनं एं चेद्दामंटे सॉल्यूशंस लो इंपॉर्टेंट टू मार्क्स नी मीकु चेप्तानंडि सो वाटिनि नोट चेसुकोंडि ओकेना सो इंदुलो सॉल्यूशंस टू मार्क्स लो फस्ट वन एंटंटे calculate the molarity of a solution containing okay randi 5 grams of NaOH in 450 ml of solution okay randi manam already problematic part cheptunnappudu already meeku video upload chesanu andulo answers undayi alage next one entante calculate the molarity of molality of 2.5 grams of ethanoic acid in 75 grams of benzene ओके नंडी फर्स्ट प्रॉब्लम मोलारिटी सेकंड प्रॉब्लम मोलालिटी ओके थर्ड वन एंटे कैलकुलेट दी मोल फ्रैक्शन ऑफ H2SO4 इन ए सॉल्यूशन कंटेनिंग 98% H2SO4 बाय मास ओके नंडी इधर टू मार्क्स ऑलरेडी मी दिन की इन कोड आंसर होंगे नेक्स्ट वन फोर्थ वन कैलकुलेट दी मास परसेंटेज ऑफ एस्पिरिन in acetonitrile when 6.5 grams of C9H8O4 is dissolved in 450 grams of acetonitrile okay randi so idu already manam cheptunna dantlo kuda ee problem undi alage next one calculate the amount of benzoic acid C6H5COOH and benzoic acid required for preparing 250 ml of 0.15 m solution in methanol. So ఈ 2 marks important problems అండి ఇందులో మనకి ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది అలాగే నెక్స్ట్ కూడా కంటిన్యూ చేద్దాం 6th one ఓకేనండి define molarity ओके नहीं without important है अलग है next one एंडी अंते seventh one ओके ना define molality ओके नहीं आ next one eighth one define mole fraction ओके नंदी next ninth one state Raoult's law ओके नंदी सो राउल्ट्स लॉ ने मैं एक्सप्लेन चाहिए नेक्स्ट टू नंबर 10 स्टेट हेनरीज लॉ ओके नंबर नेक्स्ट टू 11th वन व्हाट इज ebullioscopic constant ओके नंबर प्रेजेंट यू नोट चाहिए तो स्पीड का ओके नंबर नरेच चाहता हूँ ओके नेक्स्ट टू 12th वन व्हाट इज क्रायोस्कोपिक कांस्टेंट ओके नंबर नेक्स्ट 13th वन define
define osmotic pressure. Define osmotic pressure. Okay, ready? 14th one, define what are isotonic solutions. Isotonic solutions. Give example. Okay, ready? Maximum మన సొల్యూషన్స్ లో ఇంపార్టెంట్ 2 మార్క్స్ అంటే ఇవేనండి. ఇందులోంచి మనకి ఎక్కువగా 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకేనండి, ఒకసారి నోట్ చేయండి స్పీడ్ గా. ఓకే స్టూడెంట్స్, ఇవి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. మాక్సిమం మనకి ఇందులోంచే మ్యాక్ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అయితే ఉంది. సొల్యూషన్స్ లో మనం చెప్పుకునే ఈ 2 మార్క్స్ ఓకేనండి, ప్రాబ్లమ్స్ కావచ్చు లేకపోతే ఈ డెఫినేషన్స్ కావచ్చు, ఓకేనా, స్టేట్ రౌల్ట్స్ లా. రౌల్ట్స్ లా లో మనకి న్యూ డెఫినేషన్ ఉంటది, ఓల్డ్ డెఫినేషన్ ఉంటది, ఏది రాసిన మార్క్స్ ఇస్తారు. అలాగే ఇబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అండ్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్, ఈ రెండింటికి డెఫినేషన్స్ ఏమే వస్తుంది, ఒక చిన్న వర్డ్ అనేది డిఫరెన్స్ వస్తుంది, ఒకసారి మీరు ఆ రెండింటి కంపేర్ చేసి చదువుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే హెన్రీస్ లా. ఈ హెన్రీస్ లా, ఓన్లీ హెన్రీస్ లా అంటే ఓన్లీ డెఫినేషన్, ఒక ఫార్ములా ఉంటుంది, ఫార్ములా రాస్తే సరిపోతుంది. ఓకేనండి, లేదు అప్లికేషన్స్ రాయమంటే అప్లికేషన్స్ రాయాలి. అప్లికేషన్స్ మాక్సిమం అడగడు, 4 మార్క్స్ అయితే అప్లికేషన్స్ అడుగుతాడు, తప్పిస్తే జనరల్ అయితే అప్లికేషన్స్ అడగడు, ఓన్లీ లా మాత్రమే అడుగుతాడు. ఓకే, అలాగే మనం చెప్పుకునే ఈ ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయి, ఈ ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ అనేవి డిఫరెంట్ మోడల్స్, అంటే మొలారిటీ, మోల్ ఫ్రాక్షన్, మాస్ పర్సంటేజ్. ఓకేనండి, సో ఇలా డిఫరెంట్ మోడల్స్ ఇందులో 2 మార్క్స్ ఉన్నాయి, కనుక వీటిని పక్కగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనకి మంచి మార్క్స్ రావడానికి, అదే మనకి మాక్సిమం 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనండి, అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ మనకి ఆల్రెడీ తెలిసిన డిఫైన్ మొలారిటీ ఓకేనండి, మోల్ ఫ్రాక్షన్, అలాగే డిఫైన్ మాస్ పర్సంటేజ్ అంటాడు. సో ఈ వచ్చాక రిమైనింగ్ ఎక్స్ట్రా వాటిని చదవడానికి ట్రై చేయండి. ఓకేనండి, ఇవి రాకుండా రిమైనింగ్ వాటిని ట్రై చేయకండి. ఓకేనా, మాక్సిమం ఏంటంటే ఈ ప్రాబ్లమేటిక్ పార్ట్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, కనుక ప్రాబ్లమేటిక్ పార్ట్ చేయండి. ఇది మీకు ఐపీఈలోనే కాదు, ఆబ్జెక్టివ్ లో కూడా యూజ్ అవుతాయి, కనుక వీటిని మాక్సిమం మీరు చదువుకోండి. అలాగే మీకు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యాయి కాబట్టి మీకు టైం అనేది చాలా ఎక్కువ టైం ఉంది, కనుక ఎక్కువ స్కోర్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉంటుంది, కనుక ఓకేనండి, ట్రై చేయండి మాక్సిమం. అలాగే నెక్స్ట్ రిమైనింగ్ లెసన్స్ 2 మార్క్స్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఓకేనండి, సో మాక్సిమం మీ ఫ్రెండ్స్ కి మన ఛానల్ ని రిఫర్ చేయండి. మాక్సిమం ఎక్కువ మనకి సబ్స్క్రైబర్స్ వస్తే ఇంకా స్పీడప్ చేయడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది, కనుక మీరు కొంచెం హెల్ప్ చేయండి ఈ విషయంలో, మీ ఫ్రెండ్స్ కి ఎక్కువ రిఫర్ చేయండి. అలాగే ఓకే, నెక్స్ట్ మనం ఈ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ లెసన్ ఒక 2-3 లెసన్స్ తీసుకొని 2 మార్క్స్ ని మీకు ఇంపార్టెంట్ 2 మార్క్స్ చెప్తానండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మీ ఫ్రెండ్స్ కి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.